లేచి త్రీ కాలర్స్ ఉంటాయి ఒకదానికి, అది మంచి సిస్టమ్. ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు, చక్కగా ఉండేది కుటుంబం మీది. వేణుమాధవ్ గారు పంచిగా చూసి తృప్తిగా నవ్వుకుంటున్నారు అనిపిస్తుంది పైనుంచి. మేము పైనుంచి కొత్తగా మాకు పదాలని కొత్త ఎక్కడో షూటింగ్ వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది అండి. అంతకు మించి నేను ఎప్పుడు బాధపడేది లేదు, అసలు బాధపడను. ఎందుకంటే ఇది మ్యాటర్, అసలు ఏం చేస్తాను చెప్పండి, మన కర్మకు మనం అనుభవించాలి. ఇంకా ఆయన మెమొరీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా ఐ థింక్ మీ ధైర్యం, అది కాకుండా నిజంగా మీ అబ్బాయిలు ఇద్దరు కవచంలాగా ఉన్నారు పక్కన ఉంటారండి. అలా అని ఆయన కూడా పైన నుంచి ఆశీస్సులు ఎక్కడో ఇస్తున్నారు కాబట్టి. అసలు మేము అది మా మైండ్స్ లో అది లేదు, ఆ స్పేస్ లేరు, లేకపోతే చనిపోయినారు అది పెట్టం. మేము డాడీ పక్కన, డాడీ అనే పదం పక్కన మేము అది పెట్టం, నాన్న అనే పదం పక్కన. చనిపోయినారు, లేరు, ఇక లేరు, ఇక రారు, ఇవి అని పెట్టం మేము. ఇంతకీ డాడీ బండి ఎలా చేస్తారు చెప్పండి. మేము చేసేది అది ఒకటే, మమ్మీ హెరవ్ చేస్తారేమో కానీ మేము చేసేది అది ఒకటే. డాడీ బర్త్డేనే గ్రాండ్ గా చేయాలి అనుకుంటామండి. అంతే గ్రాండ్ గా చేస్తున్నారా ఈ సంవత్సరం? చేసాము. అనాథాశ్రమం వెళ్ళి వాళ్ళ పిల్లలకి భోజనాలు పెట్టిస్తాము ఎవ్రీ ఇయర్. మనం ఇంట్లో చేసుకుంటే ఏముంటది, అక్కడికి వెళ్తే వాళ్ళు పిల్లలు హ్యాపీగా కొంచెం ఆ రోజంతా ఐస్ క్రీమ్లు ఇవ్వడం. డాడీ కూడా అదే చేసేవారు, డాడీ కూడా అదే చేసేవారు మా బర్త్డేలకి. వాటికి ఆయన బర్త్డే అంటే ఇంకా ఆయన ఉన్నప్పుడు ఇంకా అది వేరే అండి. 35-40 మెంబర్స్ మేము బస్ తీసుకొని వెళ్ళేవాళ్ళం, ఫ్యామిలీ మొత్తం, మా బావగారు ఫ్యామిలీ అందరు, ఇంకా మా ఫ్యామిలీ, మా వారి ఫ్యామిలీ మొత్తం తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఏదైనా రిసార్ట్స్కి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంకా వచ్చేవాళ్ళం చక్కగా. ఎప్పటికీ ఆయన విడిచి వెళ్ళిన మంచి మంచి ఎవ్రీ ఇయర్ మంచి మంచి సంప్రదాయాలు మీరు కొనసాగిస్తున్నారు. అండ్ ఎక్కడే ఉన్నారు వేణుమాధవ్ గారు అనిపిస్తుంది అండి, మీ ఇంట్లో కూడా సజీవంగా ఉంది ఆయన ప్రెజెన్స్ కనిపిస్తోంది. కంపల్సరీ ఉంటారు, ఉండాలి కూడా. ఏ దేవుడు ముఖ్యవారు ఎక్కువ? వెంకటేశ్వర, వెంకటేశ్వర స్వామి. అక్కడ పైన గోపురం చూసి అడుగుతున్నా, అది మోహన్ బాబు గారు ఇచ్చారు అది గోపురం. అది ఏదో సినిమా అప్పుడు అడిగారంట, ఏం కావాలి వేణుమాధవ్ కొరకు అన్నారంట. అంటే నాకు ఆ గోపురం కావాలి గురువుగారు అంటే అప్పటికప్పుడు తెప్పించి ఇచ్చేసారంట. పక్కన బుద్ధుడు కూడా ఉన్నాడు, అది కర్నూలులో ఏదో ఒడిశాకి వెళ్ళారండి ఏదో ప్రోగ్రామ్కి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు ఆ టైంలో ఒకటి విన్నాం ఏంటంటే దట్ కోదాడకి ఎమ్మెల్యే అవ్వాలని ఆయన చాలా బలంగా పొలిటికల్గా ఎట్లా ఉండేది ఆయనకి? చాలా ఉందండి, అందరు సపోర్ట్ చేశారు, వెళ్ళి చేశారు. ఎందుకు లాస్ట్ మినిట్లో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఇంకా రావాల్సి వచ్చేసింది. అంతేనా, డిసప్పాయింట్ అయ్యారు అప్పుడు? ఏం లేదు, డిసప్పాయింట్ ఏం లేదండి. అంటే